జగిత్యాల వాహన యజమానులకు మరియు డ్రైవర్లకు రవాణా శాఖ జగిత్యాల వారి విన్నపం. BS4 వాహనాలు ఏవైతే రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నాయో, పాత రిజిస్ట్రేషన్ కాకుండా TR రిజిస్ట్రేషను అయి ఉన్నా కూడా వాటిని పర్మనెంట్ రిజిస్ట్రేషను ఈ నెల 31వ తారీఖు లోపల చేయించుకున్నట్టయితేనే అవి రిజిస్ట్రేషన్ చేయబడతాయి. లేకపోతే ఆ తరువాత వాటిని తుప్పుగా పరిగణించబడతాయి. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాహనాలు రోడ్డు మీదకి అనుమతించబడవు. ఒకవేళ తనిఖీలో భాగంగా పట్టుబడితే వాటిని సీజ్ చేసి తుప్పు సామాన్ వాళ్ళకి యాక్షన్ చేసి అమ్మేస్తారు. అందుకనే మీరందరూ ఇది గమనించి మా ఆఫీసు కార్యాలయ సమయాలు కూడా మార్పు చేయడం జరిగింది. పొద్దున 8 నుంచి సాయంకాలం 5 వరకు పొడిగించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరికి మా యొక్క మనవి, మీరందరూ తప్పకుండా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని మీ వాహనాలు అన్నీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు వచ్చేటప్పుడు ఎప్పుడైతే మా రవాణా శాఖ కార్యాలయానికి వస్తారో వచ్చేటప్పుడు వీలైనంత తొందరగా వచ్చి పని పూర్తి చేసుకోవాలి. లేకపోతే ఒకేసారి క్రౌడ్గా వచ్చి ఉంటే, ఈ మధ్యన మీరందరూ చూస్తున్నారు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ COVID-19 ప్రభావం ఎక్కువగా ఉంది. కనుక ఇతరులను ముట్టుకోకుండా, తాకకుండా దూరంగా ఉంటూ మినిమం 1 మీటరు డిస్టెన్స్ అన్న మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కనుక లైన్లో నిలబడేటప్పుడు మా కార్యాలయం వద్ద మీరందరూ గమనించి ఈ 1 మీటరు రూల్స్ను, ప్రొసీజర్ను మీరు ఫాలో అవుతారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు కావలసిన సౌకర్యాలు ఇక్కడ తాగునీటి సౌకర్యం, మీకు లైన్లో నిలబడడానికి మన తడకలు వేసి అవన్నీ సమకూర్చడం జరిగింది. ఒకవేళ మీకు తుమ్ము వచ్చి, దగ్గు వచ్చి ముఖం కడుక్కోవాలన్నా, కాల్చేతులు కడుక్కోవాలన్నా ఇక్కడ డెటాల్ అవి శానిటేషన్కి సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. నీటి సౌకర్యం కూడా ఉంది. కనుక మీరందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఈ కరోనా వ్యాప్తిని నిరోధించడానికి మీ వంతు సహాయసహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఇతరులకు సహాయపడతారని చెప్పి మా యొక్క విశ్వాసం. అందుచేత మీరందరూ సహకరించి ఈ 2 ఇప్పుడు ఒకేసారి ఎండలు కూడా పెరగడం, దాంట్లో ఈ BS4 వాహనాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు రావడం, ఇటు కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉండడం, అన్నీ ఒకేసారి ఇలా ఉపద్రవంలాగా వచ్చి పడ్డాయి. కనుక మీరందరూ పెద్ద మనసుతో సహకరించి పనులు పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.